బోధి ప్రేక్షకులకు నమస్సులు. లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న లయన్స్ క్వెస్ట్ కార్యక్రమం గురించి, అందులో లయన్స్ క్వెస్ట్ ఆంధ్రప్రదేశ్ విభాగం గురించి ఈరోజు తెలుసుకుందాం. లయన్స్ క్వెస్ట్ కార్యక్రమం అనేది విద్యార్థుల్లో పెరిగిపోతున్న మద్యపానం, ధూమపానం, మత్తు మందుల వినియోగం ఇట్లాంటివన్నింటినీ అరికట్టి వాళ్లలో జీవన నైపుణ్యాలను పెంపొందించడానికి, అలాగే వ్యక్తిత్వ వికాసంతో పాటు శీల నిర్మాణం పెంపొందించడానికి సోషల్ ఎమోషనల్ లెర్నింగ్ ప్రధాన అంశంగా, అతి ప్రాథమికమైన సోషల్ ఎమోషనల్ కాంపిటెన్సీని పెంచడం కోసం సెల్ఫ్ మేనేజ్మెంట్, సెల్ఫ్ అవేర్నెస్, సోషల్ అవేర్నెస్, రిలేషన్షిప్ స్కిల్స్ మరియు రెస్పాన్సిబుల్ డెసిషన్ మేకింగ్ అన్న అంశాలను ప్రధానంగా గత 30 సంవత్సరాలుగా 105 దేశాలకు పైబడి 80 లక్షల మంది విద్యార్థులకు, 5 లక్షల పైగా అధ్యాపకులకు తర్ఫీదు ఇవ్వడమే కాకుండా ఆ తర్ఫీదుతో పాటు అధ్యాపకులకు అలాగే విద్యార్థులకు కావలసిన పుస్తకాలన్నీ కూడా ఉచితంగా పంపిణీ చేస్తూ అనేక మందిని ప్రయోజకులుగా చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ వారి ఆర్థిక సహాయంతో విశాఖపట్నం వైర్లెస్ కాలనీ రైల్వే స్కూల్లో నిర్మాణం చేసిన 15 లక్షల విలువైన భవనంలో ఈ లయన్స్ క్వెస్ట్ సంబంధించిన పుస్తకాలను పొందుపరిచి అక్కడ నుంచి అధ్యాపకులకు తర్ఫీదు ఇస్తూ విద్యార్థులకు ఆ పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ ప్రక్రియలో విశాఖపట్నం, సింహాచలం మరియు చినముషివాడలో గల మినర్వా విద్యాసంస్థల్లో 15-16 అక్టోబర్ హైదరాబాద్ నుంచి వచ్చిన లక్ష్మీమూర్తి గారితో తర్ఫీదు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో లయన్స్ డిస్ట్రిక్ట్ 316A లయన్స్ క్వెస్ట్ కోఆర్డినేటర్ డాక్టర్ రవికుమార్ గారు కూడా పాలు పంచుకుని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది. అందులో భాగంగా మొదటి రోజు ఆ లయన్స్ క్వెస్ట్ శిక్షణా తరగతులు ప్రారంభిస్తూ డాక్టర్ లక్ష్మీమూర్తి, అట్లాగే డాక్టర్ రవికుమార్ గారు, తర్ఫీదు పొందుతున్న సిబ్బందిని కూడా ఇప్పుడు మనం చూడవచ్చు. ఈ కార్యక్రమం ద్వారా 100,000 మందికి సత్ప్రవర్తన అందించాలి అన్న యజ్ఞంలో ఎవరైనా ప్రైవేట్ లేదా ప్రభుత్వ స్కూల్స్ ముందుకు వస్తే వారి అందరికీ ఉచితంగా అధ్యాపకులకు శిక్షణ ఇవ్వడమే కాకుండా వారికి కావలసిన పుస్తకాలు అన్నీ కూడా ఉచితంగా అందించడం జరుగుతుంది. కాబట్టి ఆసక్తి గలవారు ఎవరైనా సరే లయన్స్ క్వెస్ట్ ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్ అన్న వెబ్సైట్లో మీరు బ్రౌజ్ చేసి అక్కడ సంప్రదిస్తే ఈ కార్యక్రమాన్ని ఉచితంగా అందరికీ ఇవ్వడమే కాకుండా ఒక ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మాణం చేయడానికి మనందరూ కూడా కలిసికట్టుగా ప్రయాణం చేద్దామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఇప్పుడు విశాఖపట్నంలో జరుగుతున్న ఆ కార్యక్రమ వివరాలు మనం చూద్దాం. Okay. So what is all in